హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళది, కంపెనీది 10th యానివర్సరీ ప్రోగ్రామ్ ఉందండి సికింద్రాబాద్ బసీరా హోటల్లో. సో అందుకోసం మాకైతే ఇన్విటేషన్ వచ్చింది రమ్మని, దానికోసమే ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టైం 7:00 అయింది. మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారండి, ప్రోగ్రామ్స్ అంత మొత్తం వాళ్ళే చూసుకోవాలి కాబట్టి మొత్తం బిజీ బిజీగా మార్నింగ్ నుంచి వాళ్ళందరూ మొత్తం వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ మొత్తం అక్కడే ఉన్నారు. ఇప్పుడు మేమైతే ఆటో బుక్ చేశాడనమాట, సో మాకు నియర్ బై కదా మేమైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో వీళ్ళు పెట్టి 10 ఇయర్స్ అవుతుందన్నమాట. సో 10 ఇయర్స్ కాబట్టి చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎంట్రన్స్ నుంచి ఇన్సైడ్ లోపల వీళ్ళు మంచిగా ఓపెన్ ఏరియాలో పెట్టారండి. జనాలు చాలామంది వస్తున్నారు, 250-300 మెంబర్స్ వస్తున్నారని చెప్పి ఇలా ఓపెన్గా పెట్టి చాలా మంచిగా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి మంచిగా డెకరేషన్ అవ్వనివ్వండి, చాలా బాగా లైటింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. సో అలా జబర్దస్త్ టీమ్ అవ్వనివ్వండి, సింగర్స్ని అలా అందరినీ చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట తను, సునామి సుధాకరు. సో ఇతనే మొత్తము చూసుకున్నాడనమాట ప్రోగ్రామ్కి సంబంధించి, డీజే అవనివ్వండి, సింగింగ్ అవనివ్వండి, యాంకరింగ్ మొత్తం అతనే చూసుకున్నాడంట. సో మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ని పిలిచి ఒపీనియన్ అడుగుతున్నారనమాట కంపెనీ గురించి, మీ కంపెనీ గురించి కొన్ని వర్డ్స్ చెప్పండి అని. సో అలా చెప్పిన తర్వాత వాళ్ళని ఒక స్టెప్ వేయమని అడుగుతున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్గా మా హస్బెండ్కి సిగ్గు అనమాట, కానీ వాళ్ళు వదలట్లేదు. ఆవిడ యాంకర్ పాడుత తీయగాలో చాలా చాలా ఫేమస్ యాంకర్ అండి ఆవిడ, ఆవిడ పేరు నాకు తెలియదు కానీ. సో ఆవిడైతే వదలట్లేదు అనమాట, ఒక 2 స్టెప్స్ అయినా వేసి వెళ్ళాల్సిందే అని చెప్పి మా హస్బెండ్ని వాళ్ళని అడుగుతుంది ఇటు సైడ్. సో ఏదైతే మీ ఇంతకైతే వాళ్ళతో స్టెప్స్ అయితే వేయించేశారనమాట. సో అలా సరదాగా సాగిపోయింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి మేమైతే బాగా. చాలా బాగా మేము మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 11:30-12 అయిపోయింది. వీళ్ళు వచ్చేసి డీజే ప్రోగ్రామర్స్ అనమాట. సో ఇలా మొత్తం అందరూ వచ్చి ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారు. చాలా బాగా మా రిసీవింగ్ అయితే అవనివ్వండి, అంత బాగా చాలా బాగుందండి. సో మా పెద్ద పాప, సో అలా మేమైతే ఫ్రంటే కూర్చున్నాము. మా పక్కనే జబర్దస్త్ టీమ్ అందరూ, బుల్లెట్ భాస్కర్ పక్కన నరేష్ అండి. సో అలా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళ ప్రోగ్రామ్ అయితే అవనివ్వండి మొత్తము. ఇది వచ్చేసి యాంకర్ ఒక స్కిట్ చేస్తుంది, మా పాప పక్కన పిల్లలు వాళ్ళని పిలిపించి ఒక స్కిట్ లాగా చేసి వాళ్ళతో చేయిస్తుంది అనమాట. యాక్చువల్గా మా పాపకి సిగ్గండి, అలాంటిది బాగానే వెళ్ళింది, ఆవిడ లాక్కొని వెళ్ళిందనమాట చేద్దు రమ్మని చెప్పి. సో అలా ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క స్కిట్ అవనివ్వండి, సింగింగ్ అవనివ్వండి, వీళ్ళు వచ్చేసి జబర్దస్త్ టీమ్ అవ్వండి, వాళ్ళు కూడా కొన్ని స్కిట్స్ అయితే చేశారు, అవి కూడా యాడ్ చేస్తాను. ఇందులో పిల్లల్ని కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆవిడ ప్రోగ్రామ్ అయితే చేశారనమాట. సో అలా స్కిట్ అయితే ఆవిడ చేస్తూ ఉన్నారు. సో అలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఆ యాంకర్ని కూడా మీరు చూసే ఉంటారండి, చాలా సినిమా ప్రోగ్రామ్స్లో కానివ్వండి, చాలా పాడుత తీయగల ప్రోగ్రాంలో కూడా ఆవిడ వచ్చారు. ఆవిడ నేమ్ అయితే నాకు చెప్పారు కానీ గుర్తు రావట్లేదు. తను విఐపి గెస్ట్ అండి, కొంతమంది గెస్ట్లను కూడా పిలిపించారనమాట విఐపి గెస్ట్లని. తనే మా హస్బెండ్ వాళ్ళ సారు, వాళ్ళ పాప. తను ఏంటంటే పాప బీటెక్ చదువుతుంది చెన్నైలో. తను వాళ్ళ కంపెనీ గురించి, ఎంప్లాయీస్, వాళ్ళ ఫాదర్ మదర్ ఎలా హార్డ్ వర్క్ చేశారు, కంపెనీ ఎలా ఇంప్రూవ్ అయింది, తన వర్డ్స్లో కొన్ని అయితే స్పీచ్ ఇచ్చిందనమాట. చాలా బాగా చెప్పింది అమ్మాయి అయితే, చాలా బాగా అంటే వాళ్ళ కంపెనీ అంత కష్టపడి అంత ఇంప్రూవ్మెంట్ అయిందనమాట వాళ్ళ బాబు తను. సో అలా తన మాటల్లో అయితే తను చెప్పింది. సో ఇలా ఎంప్లాయీస్ అందరికీ అవార్డ్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు, ఎవ్రీ ఇయర్ అలాగే ఇస్తారు. అవార్డ్స్తో పాటు సమ్ అమౌంట్ కూడా ఇస్తారండి, ఖచ్చితంగా అమౌంట్ ఇస్తారు. సో అలా ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి అవార్డు అయితే ఇచ్చారు ఇతను మా హస్బెండ్. సో అలా చీఫ్ గెస్ట్ తోటి అందరికీ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. అలా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. వీళ్ళంతా చీఫ్ గెస్ట్లు అనమాట. సో వీళ్ళు ఇలా హార్డ్ వర్క్ చేసి ఇన్ని ఇయర్స్ నుంచి కంపెనీ అయితే చాలా మంచిగా డెవలప్ అయితే చేసుకున్నారండి. చాలా బాగా 10th యానివర్సరీకి వచ్చి ఒక మంచి ఒక లెవెల్లో కంపెనీ ఉందంటే దే ఆర్ సో హ్యాపీ. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే మా హస్బెండ్ కూడా అందులో ఒక పార్ట్ కాబట్టి. ఇలా వీళ్ళంతా ఎంప్లాయీస్ అండి, ఇలా 1 బై 1 అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఒక
వాళ్ళ కంపెనీ నుంచి ఒక అంటే వాళ్ళ కంపెనీ నేమ్తో ఉన్న ఒక షీల్డ్ ప్లస్ అమౌంట్ అలా ఇచ్చి వాళ్ళని సత్కరిస్తున్నారనమాట. సో అలా వీళ్ళు అంతా వచ్చిన వాళ్ళండి, మొత్తము చాలామంది వచ్చారు. సార్కి చాలా పెద్ద సర్కిల్ అయితే ఉంది. సో అలా అందరినీ చాలామందిని ఇన్వైట్ చేశారు. ఈ వైట్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళందరిది వాళ్ళ కోడ్ అండి. ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కోడ్ టీమ్ లాగా అంటే ఒక టీషర్ట్స్ కోడ్ పెట్టారనమాట. టీషర్ట్స్ వేసుకొని వచ్చారు వీళ్ళంతా, మా హస్బెండ్ వాళ్ళ ఎంప్లాయీస్ వీళ్ళంతా. సో వీళ్ళంతా టీం వర్క్ చాలా బాగుంటుందండి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చిన్న ఏజ్ వాళ్ళేనండి వీళ్ళంతా అసలు. సో మేడంకి సార్కి వీళ్ళు సత్కరిస్తున్నారనమాట వచ్చిన వాళ్ళు, విఐపీస్ కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ అలా. సో ఇది వచ్చేసి డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము 9:00 to 9:30. చాలా బాగున్నాయండి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, అట్లా డ్రింక్ చేసేవాళ్ళకి అట్లా అన్నీ మొత్తం అయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. సో అలా మేము బాగా అయితే ఎంజాయ్ చేసామండి, చాలా బాగా అందరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. మా పాప చిన్నదైతే బాగా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ పెట్టుకొని తినేస్తున్నారు. సో ఇలా అందరూ మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కొలి వైఫ్స్ అనమాట, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీని ఇన్వైట్ చేశారండి ఈ ప్రోగ్రామ్కి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ వచ్చారనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని రమ్మన్నారు. ఈవెన్ అండి నేను చెప్పాను కదా వాళ్ళకి కంపెనీ నుంచి ఇచ్చారు షీల్డ్ అని. సో అలా కంపెనీ నుంచి ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన వాళ్ళే వాళ్ళ వైఫ్ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చారు. ఇతను ఈ అబ్బాయి అయితే చాలా బాగా డ్యాన్స్ వేశాడు. సో అలా వీళ్ళందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారండి ప్రోగ్రామ్ని. సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డ్రింక్ చేయడం కానివ్వండి, తినడం కానివ్వండి, చాలా బాగా అయితే అందరూ అరేంజ్మెంట్స్లో మునిగిపోయి ఉన్నారు. సో నేను ఇంకా తినలేదండి, మా పిల్లలు తిన్న తర్వాత తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు ఆ షీల్డ్ అవి ఇచ్చారు, అలా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. సో అది కథ. ఇదైతే మాకు చాలా దగ్గర అండి బసేరా హోటల్. లాస్ట్ ఇది థర్డ్ టైం అనుకుంటా అండి ఈ హోటల్లో ఇలా చేయడము. ఐ థింక్ బిఫోర్ కూడా ఇక్కడ నేను 2 times వచ్చినట్లు గుర్తు, ఇది థర్డ్ టైము. సో బాగా ఎంజాయ్మెంట్ అయితే మేము బాగా చేసాము. సో ఇలా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులో జబర్దస్త్ టీంకు సంబంధించి ప్రోగ్రామ్స్ అవ్వనివ్వండి, డ్యాన్స్ అవ్వనివ్వండి, వాళ్ళు సింగింగ్ కానీ అవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ కేక్ కటింగ్, వాళ్ళకి ఇచ్చిన అవార్డ్స్ కానివ్వండి ఎంప్లాయీస్కి, వాళ్ళ అంటే ఇదంతా హ్యాపీ మూమెంట్ వీళ్ళందరూ షేర్ చేసుకుంటూ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి ఇవన్నీ ముందు పెట్టానన్నమాట. ఆ తర్వాత మనకేంటంటే జబర్దస్త్ టీం వాళ్ళు చేసిన స్కిట్ కానివ్వండి అవన్నీ మీకు తర్వాత యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి కేక్ కట్ చేస్తున్నారండి ఫైనల్గా హ్యాపీగా అందరు ఎంప్లాయీస్తో కలిపి 10th anniversary అని చెప్పి వీళ్ళు కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. సో ఆ కేక్ కటింగ్కు ముందు కూడా చాలా స్కిట్స్ అయ్యాయి, కాకపోతే మీకు అవి 1 by 1 యాడ్ చేయడం, ఎందుకు అవి కంటిన్యూషన్ యాడ్ చేద్దాము సాంగ్స్ కానివ్వండి అవన్నీ అని చెప్పి యాడ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మీకు ఇది యానివర్సరీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ సెకండ్ వీడియోలో మీకు మొత్తం అవే వస్తాయండి. చాలా చాలా బాగా ఎంజాయ్, అంటే చాలా బాగుందండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా. పాపం వాళ్ళ ఎంప్లాయీస్ అయితే మంచిగా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. ఒక 2 days జస్ట్ అలా ప్రాక్టీస్ చేశారు అంతే, వాళ్ళకి అంత టైం కూడా లేదు పాపం. సో అలాగే వాళ్ళు సునామి సుధాకర్ అరేంజ్ చేసిన బయట వాళ్ళు కానివ్వండి డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. లాస్ట్కి అయితే సార్తో మేడంతో కూడా స్టెప్స్ వేయించింది యాంకర్. సారు మేడము వాళ్ళ ఫ్యామిలీ అదే పాప బాబు అండి, లాస్ట్కు వాళ్ళతో కూడా స్టెప్స్ వేయించారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు మేడము సారు వాళ్ళ బాబు పాప అయితే. సో అలా వాళ్ళతో కూడా ఒక స్టెప్ అయితే వేయించేశాడు సునామి సుధాకర్ అండ్ యాంకర్ వచ్చేసి. సో అలా ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసాము. వీళ్ళు వచ్చేసి స్టూడెంట్స్ అండి, వాళ్ళ బాబు వాళ్ళ కాలేజీలో వర్క్ చదువుకునే పిల్లలు. ఇతను నరేష్ వాళ్ళ ఫాదర్ ఆ పక్కన అతను. సో ఇతనే అన్నమాట. ఇప్పటిదాకా జబర్దస్త్ వాళ్ళు స్కిట్ చేయడం చూసారు, మీరు కూడా కంపెనీ లేదా? మీరు కూడా కంపెనీయా? ఓకే, అయితే ప్రాబ్లం లేదు. స్కిట్ ఏంటంటే మన 10th anniversary సందర్భంగా బెస్ట్ కపుల్కి మన కంపెనీ వాళ్ళు 100,000 rupees ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ స్కిట్, ఓకేనా? ఓకే, ఏ కంఫర్ట్స్ వాళ్ళు ఈరోజు 100,000 rupees ప్రైజ్ మనీ ఇస్తున్నారు బెస్ట్ కపుల్కి. మరి ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో మనం అలా వెళ్ళమంటావా? నా కోడ దుక్కి పట్టింట్లోకి వెళ్ళమంటావా?
సో ఫస్ట్ మన ముందుకు రాబోతున్న బెస్ట్ కపుల్ మీ పేరు నరేష్ గారికి అంశు గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆ అమ్మాయికి నువ్వు బేబీలా ఉన్నావు. ఒక్క నిమిషం కూర్చో. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ షో. అవును, సిస్టర్ బ్రదర్ షో కాదు. లేదు, మా సిస్టర్ కాదు, మా వైఫ్. మరి మీ వైఫ్ అంత పొడుగుంది? అంతే. గ్యారేజ్ మేనేజర్ వద్దులే. సరే కూర్చో కూర్చో బేబీ. హెయిర్ కంఫర్టబుల్ ఇస్తున్నటువంటి 100,000 రూపాయల్లో మొదటి ప్రశ్న అడుక్కో. రెస్పెక్ట్ అడుగు బే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్? ఏమే. రెండో ప్రశ్న, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అది భార్య భర్తను అడగాల. మీరిద్దరు సహజీవనం. అంటే డేటింగ్? ఏమే. ఇప్పుడు అను అవ్వో తప్ప ఇంకే రాదా? అదొక్కటే నేర్పించావు. నువ్వేమన్నా సరే అవు అంటారు. అంతే. మరి గేదందా? గేద అందరు. ఆమె అంటారు. అంతే. 100,000 రూపాయల్లో మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురు ఉండే, కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? ఈ ఫంక్షన్ లోనే. ఏరి అవో పెద్దోడు చిన్నోడు, ఆ ఎనకున్నోడు కూడా మావోడే. ఎందుకు వదిలేశారు? సహజీవనం. అంటే డేటింగ్? ఏమే. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ వైఫ్ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం. అంటే డేటింగ్? ఏమే. ఎక్కడ దొరికింది రండి ఈ అమ్మాయి. కంగ్రాచులేషన్స్, మీరిద్దరు గెలుచుకున్నారు. బయటికి వెళ్తే బొచ్చిస్తారు. ఏంటి బొచ్చా? అది తీసుకొని అడుక్కుంటే 1,000,000 రూపాయలు వస్తాయి. చెప్పేస్తారు, తీసుకొని పో. అంశు గారు థ్యాంక్ యూ. నెక్స్ట్ రాబోతున్న జంట ముసలం అంశు గారు వన్స్ అగైన్ థ్యాంక్స్. ఎలా నేను తందంగా పుట్టారు అని ఎవరైనా అంటే నమ్మద్దు. సార్ సూపర్ సార్ మీరు. సరే నెక్స్ట్ రాబోతున్న జంట ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా సరే 100,000 రూపాయలు గెలుచుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. అబ్బా ముసలాడు వద్దు వద్దని ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఏమయ్యా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అందుకు వచ్చారా? మనం ఎందుకు వచ్చాం? అందుకు వచ్చావా? మన ఆడ ఎందుకు వచ్చాడు? సంకన అక్కడికి వచ్చా. మూసుకొని కూర్చోవచ్చు. ఏమన్నాడు? మూసుకొని మూసుకొని కూర్చోమన్నాడా? బామ్మగారికి చెవుడు అయిన అడుగుతాం. బామ్మగారు చెవుడా? ఎంత 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 వినిపించదన్నా? కొన్ని కొన్ని వినిపిస్తాయి. 100,000 రూపాయల్లో మొదటి ప్రశ్న ఏమిటి? ఇంకా అడగలేదు. అందుకే ఏమిటి అన్నా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? మీ ఆయన అమావాస్య రోజు పుట్టాడా? ఎక్కడ తెలుసు? మాకు చెప్తే ఆవిడ చెప్తాడు. తాతగారు మీరు చెప్పగలరా? మాటలు రావుక ఏమంటున్నాడు? యాక్షన్తో చెప్తారంట. భార్య భర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? భార్య భర్తలు అన్యోన్యం ఎట్టి వయసులో నన్ను పెళ్లి చేసుకుంటా? నీకేం పోయా సచ్చిరోడా? చెప్పు తాత. చెప్పు తాత. భార్య భర్తలు అన్యోన్యం ఉండాలంటే అర్థమైంది. ఏది భార్య భర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ఓకే, ముసలాడు కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు, రెండు మూడు ఓపెన్ చేసి పెట్టాను. గానడకు పుట్టుకొని పోతే ముసలాడు ఏ రంధ్రాలు? ముక్కు రంధ్రాలు. మూడో ప్రశ్న ఇంకా అడగలేదు. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి తాత? ఆగు. ఆ
మాత్రం మేము చెప్తాం. ఎంతమంది పిల్లలు బామ్మ చూడు. ఇవే చెప్పరమ్మా చూడ. అర్థమైంది. ఏంటి ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఏం స్టెప్ వేస్తే పిల్లలు పుడతారంటే ప్రతివాడు ముసలాడు గ్రేట్. ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీమ్? ఎయిర్ కంఫర్ట్స్. ఏది మీ పిల్లల టీమ్ పేరు? ఎయిర్ కంఫర్ట్. ఎయిర్ కంఫర్ట్స్ అని ఎందుకు పెట్టారు? కంఫర్ట్గా ఉంటుందని పిల్లలు. మరి ఏది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి. ఎయిర్ ఇచ్చి కంఫర్ట్గా చూసుకుంటాం. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా తాతగారి హవా నడుస్తుంది? తాతగారు చెప్పండి. అర్థం కాలే. అర్థమైంది. ముసలాడు హవా నడుస్తుంది. ఎయిర్ కంఫర్ట్స్ నుంచి మీరు గెలుచుకున్నారు. దయచేసి ఎయిర్ కంఫర్ట్స్ వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, నరేష్ పల్లికి మీరు వస్తున్నారు ఇంత భూతంతో ఇవ్వండి. ఈ జాతకాలు వస్తుంటారు మీ అందరి కోసం. ఇవాళ నిన్ను మీకు వేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు చెప్పట్లు. సార్ ప్రభాస్ అంటే మా ఎయిర్ కంఫర్ట్స్ అందరూ కోసేస్తాం. ఏంటి ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు పక్కలు కొద్దిగా? సార్ ఎవరు తెలుసా దీని అండి? ఎవరు? నాకు తెలియదు, ఇప్పుడే తెలుసు. మీ అందరి కోసం ప్రభాస్ గారి వాయిస్. ఎప్పుడు ఒకటి చేతికి దెబ్బ తిరగడం. సారి అందరూ క్షమించాలి. సారి కింద గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ వాయిస్. ఎప్పుడు ఎన్ని చేసినా ఇలా వాయిస్ చేసేది సార్ ప్రభాస్. ఎప్పుడు ఒకటి చేతి ఎప్పుడు ఒకటి చేతికి దెబ్బ తిరగడం. ఇది ప్రభుడు మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు? మన్మోహన్ సింగ్ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క వాయిస్ చేస్తే ఫ్లోర్ తద్దరిల్లిపోతుంది. అది గట్టు తీసుకోలేదు, నేను తీసుకుంటా. అదొక్కడ మిగతా ఉంది సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం మంది అయితే దానికి వచ్చి కిక్కే వేరప్ప. ఇన్ని రోజులు ఏ తప్పట్లో ఉన్నారు సార్. సూపర్ సూపర్. ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. థాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏంటి? ఇందా చేసింది ఎవరు? మా అత్త మీద. నాకేం తెలుసు. ఏ తమ్ముడు ఇందా చేసింది ఎవరు వాయిస్? ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు అంటున్నారు. చిరంజీవి గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాయిస్ 50% రాలేదు. 1% కూడా రాలేదు. సరే హీరోల్లోనే అందమైన హీరో. ఊరంతా అత్త తీసుకోవడం అంటే జేబుల నుంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి ఆఖరికి మన ఎయిర్ కంఫర్ట్ కూడా దంతా తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయండి లేకపోతే లాభ అయిపోతా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆల్రెడీ మా కంపెనీలో అమ్మాయిల ముందు నా పరువు తీసు. మహేష్ బాబు గారి వాయిస్ నేను చేశాను. నీకు రావట్లేదు. ఇప్పటిదాకా నేను చేసింది మహేష్ బాబు కాదంట, సార్ చేస్తారంట. మహేష్ మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఏంటనియ ఒక్కడికొక్కడి కొడతారనియ అని రీసెంట్ మహేష్ బాబు గారి సినిమా ఏంటి? గుంటూరు కారం అబ్బా. కారం ఎక్కడ ఉంటది? పోస్టర్ మీద దాంట్లో ఉంటది. అది మహేష్ బాబు గారి వాయిస్. సరే హీరోలోనే టాప్ హీరో. ప్లీజ్ బ్లెస్ మీ. చెయ్యి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేన రెడ్డి. నిన్ను మామూలుగా చెప్పండి, నిన్ను ముక్కని ముక్కని నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. ఎలా వచ్చింది? సూపర్ సూపర్. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాస్టీస్ యాస్టీస్.
అమలు పోసాని రాజా, ఇది ప్రకాష్ రాజ్. మా ఏతం పట్టుకు వచ్చి అమ్మాయిల ముందు పరువు తీసాం. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ప్యారడైజ్ దగ్గర 10 సుమ్మలు పెట్టా, ప్యాట్రీ దగ్గర 30 సుమ్మలు పెట్టా, మిస్ అయితే అగ్రిపేటలో 60 సుమ్మలు. రేపు పుట్టి ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. సుమ్మలు పెట్టే బదులు ఒక సుమ్మ పెడితే ఎక్కిపోతా కదరా. దాకా నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి మన ఎయిర్ కంఫర్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు తినేసిన తర్వాత ఇంగ్లీష్ ప్లేట్లు కార్లో పెట్టండి. చూడగానే ఫ్రీ మోషన్ అయింది సార్. చెప్పు 1940 మా తాత గారు ఒక పెద్ద పైపులైన్ తీసుకొచ్చి గుడి మధ్య కాకినాడకి, కాకినాడ గుడి వాడికి ఏం తీసుకున్నాను. ఎవరో తెలుసా? ఎవరు? ప్రియగారు తెలుసు. ప్రియగారు ఏమంటారు? అక్క. సొంత అక్క తమ్ముళ్ళు. ట్విన్స్. మీ అక్కేంటి పొడుగ్గా ఉన్నారు? నా హైట్ మా అక్క తీసుకుంది. మధ్యలో ప్రియగారు ఎందుకు లాగుతున్నారు? ఏ, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇవ్వా సార్. పొందండి సార్. ఇది హైట్ ప్రాబ్లం సార్. రెడీ. ఏ కంపెనీ? ఎయిర్ కంఫర్ట్. ఏంటి ఎయిర్ కంఫర్ట్? అమెరికాలో కూడా ఉందా? ఆ కంపెనీకి సీఓ మా. మనం ఎంతకాలం ఇండియాలో ఈ కంపెనీ పనిచేస్తాం, అమెరికాలో కంపెనీకి వెళ్ళిపోతాం, ఓకేనా? నేను వెళ్ళి పెళ్ళారు. ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అప్పుడు కొబ్బరి బోండం అడుగుతా. పాపా కొబ్బరి బోండం ఎంత? 10 రూపాయలు. బాగుస్తారు 10 రూపాయలు. ఎవడండి హైదరాబాద్ లో 10 రూపాయలకి బోండం ఇచ్చేది? అరే బిల్డప్ చేయాలి. ఏం ఇవ్వాలి? సికింద్రాబాద్ లో ఉన్న 300 ఎకరాల నిమ్మందగా, సింగపూర్ లో ఉన్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా, ప్యారిస్ లో ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా? సింగపూర్ ఎక్కడ ఉంది, సికింద్రాబాద్ ఎక్కడ ఉందిరా? నీ పెళ్లి కోసం అబద్ధం ఆడతా. చూడండి అమ్మ, అందరు గట్టిగా చప్పలు కొట్టాలి. మహేష్ బాబు వస్తున్నాడు. గిల్లితే ఏమొస్తాయి? మిల్క్ వస్తుంది. ఒక్క గిల్లితే మిల్క్ వస్తుంది. మహేష్ బాబు కోసం వెయిటింగ్ అమ్మా. ఉదయం 6 గంటలకు రమ్మన్నాను సున్నా లేయడానికి యదవని. సాయంత్రం 6 ఇంటికి వచ్చాడు. ఏమండి మన దొడ్లో నీళ్ళు వెళ్ళట్లేదంటే కొట్టమంటే సగసం గుట్టో, బాత్రూమ్ అంతా కంపు కొడుతుంది. అర్థమైంది. పాపకి వ్యాక్సిన్ వేస్తావు కరోనా, రెండో డోస్ ఎప్పుడు వేస్తావు? సబ్బు రేట్ బాబు.
నాకు మహేష్ బాబు అన్నా నేను అట్టని వెళ్ళిపోతాను. అల్లుడు ఒక్కసారి చూడు అబ్బాయి బుచ్చి. వాళ్ళ అమ్మ నన్ను ఇక్కడ ఉన్నారు, మళ్ళీ బయటికి వెళ్ళాం. అరే అల్లుడు గారు సంవత్సరం ఇన్కమ్ తెలుసా? 60,000. ఏం మాట్లాడుతున్నారా? మా అల్లుడు గారు పోతే ఇన్సూరెన్స్ అంతే వస్తుంది. నేను అట్టాను బామ్మ. త్రిష నిషాదు ఆరేదో కామెడీ కోసం నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావంటే
Thank you.